అది కాదు శ్యామ్, నువ్విక్కడా తనక్కడా ఇలా మాట్లాడుకోకుండా కూర్చుంటే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది కదా. ఒక్కసారి సాగర్తో మాట్లాడు. వద్దు. మీ బిల్డింగులు కూలగొడుతున్నారట, మీకు తెలుసా? తెలుసు. మీరే మీ బిల్డింగులు పడగొట్టుకుంటున్నారా? గొర్రె కసాయవాడినే నమ్ముతుందంటే ఇదే మరి. ఏమైంది ఇందుమతి? ఇక్కడ చాలా బాగుంది సమీరా. అంత నచ్చిందా? అయితే ఇక్కడే ఉండిపో. నిన్నెప్పుడు ఏమి అనను, నువ్వేం చెప్పినా వింటాను. ఇంట్లోకి రా తల్లి. ప్లీజ్ గాయత్రి, ప్లీజ్. నేను చూసుకోకపోతే నువ్వు వెళ్ళిపోయేదానివే. నేనేమైపోవాలని అలా చేయబోయావు గాయత్రి? నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకగలిగేవాడినేనా? ఈ ప్రపంచంలో నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరూ లేరు. నువ్వేం చేసినా నా కోసం చేస్తావు. నేను అంతే. నేను వెలిసిన అంకల దగ్గరికి వెళ్ళింది నీకోసమే. ఎలాగైనా నీకు నష్టం జరగకుండా ఆపాలనుకున్నాను. అందుకే నా ఆహారాన్ని పక్కన పెట్టి వెళ్ళి అంకుల్తో మాట్లాడాను. నేను చేసింది తప్పేనేమో, నిన్ను చాలా బాధ పెట్టానేమో, కానీ నా ఉద్దేశం అది కాదు కదా జేమ్స్. నువ్వు అది అర్థం చేసుకోకుండా నాతో మాట్లాడటం మానేస్తే నేను ఎంత బాధపడ్డానో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఐఎమ్ సారీ గాయత్రి. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీతో చెప్పకుండా ఏది చేయనా. నేను బాధ పెట్టను. సాగర్, ఎవరు?
అర్జున్ సమీర అన్నయ్యని. సాగర్ ఉన్నాడా? లేడు. సాగర్ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ అమ్మ కానీ ఉన్నారా? నేనే అన్నయ్యని. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు వచ్చావే? మీ పేరెంట్స్ ఏరి? తాతయ్య గారికి ఒంట్లో బాగోలేక అమ్మ నాన్న ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలాగా? అయితే తమ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ కాదు, పూర్తిగా క్యాన్సిల్ చేసుకోమని చెప్పు. ఎందుకంటే మేము ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక మీదట వాళ్ళు సాగర్ని కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం కూడా వాళ్ళతో చెప్పు. పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నారు ఎందుకు? మీ చెల్లికి తెలుసు. సమీర కనిపించట్లేదని, డాడీ మీతో హార్ష్గా మాట్లాడినందుకు అప్సెట్ అయ్యారేమో. బాగా టెన్షన్లో ఉండి అలా మాట్లాడారు. పొరపాటు అయింది, సారీ చెప్పన్నారు. పొరపాటు చేసింది మీ పేరెంట్స్ కాదు, మీ చెల్లి. సమీరా? సమీర ఏం చేసింది? పరాయి మగాళ్లతో అడ్డమైన స్నేహాలు చేసుకుంటుంది, అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతుంది. సాగర్ వద్దన్న వినకుండా వెధవ ఫ్రెండ్షిప్లు మెయింటైన్ చేస్తోంది. అందుకే మేము ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. కారణాలు తెలుసుకున్నావు కదా, ఇక వెళ్ళు. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గారు? సమీర అలాంటిది కాదు, చాలా మంచిది అనే నేను అనుకున్నాను. సాగర్, బట్ ఐ వాజ్ రాంగ్. సమీర్కి ఇర్ఫాన్తో అఫేర్ ఉంది. అండ్ ఐ కాంట్ టేక్ దట్. నేను తనని ఎంత ఇష్టపడుతున్నా నన్ను మోసం చేస్తే నేను భరించలేను. ఇట్స్ ఓవర్ అర్జున్, ఐఎమ్ సారీ బట్ ఇట్స్ ఓవర్. లేదు సాగర్, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. సమీరకు నువ్వు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు అసలు తనతో మాట్లాడావా? మాట్లాడటం పోట్లాడటం అన్నీ అయిపోయాయి అర్జున్. ఇంకొకసారి మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి సాగర్. ఇంత పెద్ద డెసిషన్ ఇలా తేలిగ్గా తీసుకోకండి. తేలిగ్గానా? నేనెంత బాధపడ్డానో నీకు తెలీదు. ఎనీవే చెప్పాను కదా, ఇట్స్ ఓవర్. బాయ్ అర్జున్. మీరు నా ఇంటి ముందు నిల్చొని నన్నే ఎవరు అని అడుగుతున్నారా? అసలు మీరంతా ఎవరయ్యా? ఇక్కడేం చేస్తున్నారు? ఓ, మీరు సమీర బంధువులు అనుకుంటా. రై, పక్క జనంట్రా, మీరు లోపల రండమ్మా. నువ్వు ఎవరు, ఇక్కడ ఏం పని అని అడిగాను, జవాబు చెప్పలేదు. మా అన్న సమీరకు దోస్తు, చూడనీకొచ్చిండు. ఇందాకటి నుంచి వింటున్నాను సమీరా సమీరా అంటున్నావు. తనేమన్నా నీ చిన్ననాటి స్నేహితురాలా? Ha 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 ha!
ఇంకా నయం కదా, ఇంతకు ముందు తిక్కబోరు అని పిలిచేటోడిని, మా అన్నకు దోశ అయిన తర్వాత అట్లా పిలిస్తే బాగుండదని పేరు పెట్టి పిలుస్తున్నా. అసలు నువ్వెవరో నీ అన్నెవరో మీరంతా సమీరకు ఫ్రెండ్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఒక నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. సమీరా. జజమా వచ్చేసావా? పర్వాలేదమ్మా, కూర్చోండి. నేను వెన్నెల. దీర్ఘ సుమంగళి భవ. జజమ్మా, మేఘమాల ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడు. అందుకే నీకు యాక్సిడెంట్ అయిందని అమ్మ వాళ్ళు చెప్పగానే తిరిగి వచ్చేసాను. ఇంకా మేము బయలుదేరుతామమ్మా. అప్పుడేనా? ఇలా కూర్చో. పెళ్లి చేసుకున్నాక మొదటిసారి మన ఇంటికి వచ్చారు, కనీసం భోజనమైనా చేయకుండా వెళ్తే ఎలా? పర్వాలేదమ్మా, వెళ్ళాలి. ఇంకో రోజు వస్తాం. ఒక రోజంతా మీతోనే ఉండి భోంచేసి వెళ్తాం. తప్పకుండా వస్తాం జజమ్మా. సరే, మీ ఇష్టం. వస్తామమ్మా. నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ. బాయ్ సమీరా. బాయ్ సమీరా. బాయ్. నువ్వెందుకంత చెలించిపోయావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క క్షణం ఇక్బాల్ని చూసినట్టే అనిపించింది. హలో. హలో మేడం, జేమ్స్ గారు లేరా? ఇందాకే పడుకున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? లేపమంటారా? ఏం లేదు మేడం,
నేను శ్రీనివాస్ గారితో మాట్లాడాను. మన బిల్డింగ్స్ అన్ని జేమ్స్ గారే కోలగొట్టిస్తున్నారట. ఏంటని అడిగితే ఏ కారణం చెప్పట్లేదట. ఏం జరిగిందోనని ఆ రోజు ఆ బిల్డింగులు కాపాడుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన ఫోన్ చేయని స్నేహితులు లేరు, ఎక్కని గుమ్మం లేదు. ఎలాగోలా బిల్డింగులను రక్షించుకోగలిగానని ఆయన చాలా సంతోషపడ్డారు కదా మేడం. ఈ రోజు ఆయనే వాటిని కూలగొట్టుకోవటం ఏమిటి, చేజేతులారా అంత నష్టం కలగజేసుకోవటం ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు మేడం, మీకేమన్నా తెలుసా? ఏం జరిగిందో జేమ్స్ చెప్పలేదండి. ఆయనకు చెప్పడం ఇష్టం లేదనే అర్థం. మరి నేను మాత్రం ఎలా చెప్తాను రాహుల్ గారు? సారీ మేడం, సార్ని కానీ మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టాలని కాదు, నేనేమన్నా సహాయం చేయగలనేమోనని అడిగానంతే. తెలుసు రాహుల్, కానీ ఎవరూ ఏమీ చేయలేరు. ఇది జేమ్స్ గారి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఆయన ఇలా చేస్తేనే తలెత్తుకుని తిరగలరని నమ్ముతున్నారు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఆయనే ప్రశ్నించకండి, బాగా డిస్టర్బ్గా ఉన్నారు. అలాగే మేడం, ఏ సహాయం కావాలన్నా నన్ను అడగడానికి మాత్రం వెనకాడకండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం మేడం, సమీర ఇర్ఫాన్ ఇంట్లో ఉందని మీరు చాలా అప్సెట్ అయ్యారు కదా, ఇక అమ్మాయితో మాకు ఏ సంబంధం ఉండదు. తన ఇర్ఫాన్తో స్నేహంగా ఉండడం మా సాగర్కి నచ్చలేదు, పెళ్లి క్యాన్సిల్ చేసేశాడు. అసలైతే ఈరోజు ఇంద్రనీల్ వర్మ గారు పెళ్లి తేదీ ఖాయం చేసుకోవడానికి మా ఇంటికి రావాల్సింది. పెళ్లి క్యాన్సిల్ చేసిన విషయం ఆయనతోనే డైరెక్ట్గా చెప్పేసేవాడిని, కానీ వాళ్ళ నాన్నగారికి బాగాలేదని ఆయన ఆస్ట్రేలియా నుంచి బయలుదేరలేదట, కొడుకును పంపించాడు. ఆ అబ్బాయితోనే చెప్పేశాం, కానీ అంతటితో. ఒక్క నిమిషం, ఏం పేరు అన్నారు? ఎవరిది మేడం? ఇంద్రా, ఇంద్రనీల్ వర్మ అన్నారా? అవును మేడం, సమీర తండ్రి ఇంద్రనీల్ వర్మ. ఏం మేడం? వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు కదా? అవును, సిడ్నీలో ఉంటారు. మీకు పరిచయమా? ఆయన భార్య పేరు శ్రవంతి అయితే కాదు కదా? ఏమో మేడం తెలీదు, మొన్నటిదాకా ఆయన పేరు కూడా సరిగ్గా తెలీదు. వర్మ వర్మ అంటుండేవారు, మొన్నే ఆయన పూర్తి పేరు మాకు తెలిసింది. ఆయన జేమ్స్ గారికి ఫోన్లో పరిచయం చేశానే, ఆయనకు తెలుసు అన్నట్టు సార్ ఏమీ అనలేదు. మీరు ఇంద్రనీల్ వర్మ అన్న పేరు జేమ్స్కి చెప్పుండరు. మీరు ఒక పని చేయండి రాహుల్ గారు, ఆయన భార్య పేరు శ్రవంతి అవునో కాదో కనుక్కోండి. నేను అడుగుతున్నట్టు తెలియనివ్వకుండా రహస్యంగా కనుక్కోండి. షూర్ మేడం, నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ. సమీర శ్రవంతి కూతురా? ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడ